Hello friends, welcome to Mani Recipes Table. ఈ రోజు మనం ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ ఫ్రైని ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. నేను తీసుకున్న చేపలు చిన్నవండి. సముద్రపు చేపలు, తెల్ల చేపలు అంటారు కదా, వీటిని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. కడిగిన చేప ముక్కలకు పెప్పర్ పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, జీరా పౌడర్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, సాల్ట్ తగినంత వేసుకుని 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను ప్యాన్పై ఒక్కొక్కటిగా పెట్టుకుని ఒకవైపు వేగేంత వరకు లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుకుందాం. చేప ముక్కలను రెండో వైపుకు తిప్పుకొని 5 నిమిషాలు ఉంచుకుందాం. మరలా చేప ముక్కలను మరొక సైడు తిప్పుకుందాం. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదండి, అందుకే 2-3 సార్లు చేప ముక్కలను అటు ఇటు తిప్పుకోవాలి. అప్పుడే చేప ముక్కలు లోపలి వరకు మంచిగా వేగుతాయి. ఇప్పుడు మనం పెప్పర్ పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకుని 1 నిమిషం మూత పెట్టుకుందాం. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.